తన మధురమైన స్వరంతో కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించిన లతా మంగేష్కర్ తాజాగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కరోనా బారిన పడి కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక లతాజీ అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలోని శివాజీ పార్క్లో నిర్వహించారు. లతా మంగేష్కర్ మృతిని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెతో గడిపిన మధురమైన క్షణాల్ని గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ అలనాటి నటి సైరా బాను లతాజీతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. దిలీప్ సాహెబ్ కన్నుమూసినప్పుడు లతాజీ నాకు ఫోన్ చేశారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం బాగోలేదు, అయినా నాకు ఫోన్ చేసి పరామర్శించారు. నాలో మనోధైర్యాన్ని నింపారు. ఇప్పుడామె లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. లతాజీ మృతితో మేం మరొక కుటుంబ సభ్యురాలిని కోల్పోయాం. దిలీప్ సాహెబ్ లతాజీని సొంత సోదరులా భావించేవారు. లండన్ ఆల్బం హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో లతాజీని వేదికపైకి పిలిచి నా చోటి బెహన్ అని అందరికీ ఆమెను పరిచయం చేశారు అనే అప్పటి విషయాల్ని మరోసారి గుర్తుకు తెచ్చుకున్నారు సైరాబాను. అంతేకాదు, లతాజీ మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమెకు ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టేవాళ్లమని, ఆ సమయంలో లతాజీ తన చేతులతో కలిపి అందించిన ముద్దనే మొదటిగా దిలీప్ సాహెబ్ తినేవారని అప్పటి జ్ఞాపకాల్ని మరోసారి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు బాను.